హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు. డైలీ జాబ్ నోటిఫికేషన్స్, అలాగే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఇతర అన్ని గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్స్ కోసం, డైలీ జాబ్ నోటిఫికేషన్స్ కోసం తప్పకుండా అడ్డా 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్ సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో మేము అప్లోడ్ చేశాము. వాటిని మీరు చూడాలనుకుంటే లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, అక్కడి నుంచి చూడవచ్చు. ఆల్రెడీ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది, వాటిని కూడా మీరు ఈ వీడియో కింద ఉన్న లింక్స్ ద్వారా లేదా డైరెక్ట్గా మన ఛానల్ ద్వారా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏదైతే నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ ద్వారా మొత్తం 2900కు పైగా వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్స్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్స్ కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు వీటిని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో వేకెన్సీస్ మాత్రం మారుతాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్స్ కానీ, ఏజ్ డేస్ కానీ, సాలరీస్ కానీ అన్నీ సేమ్గా ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా ఒక నోటిఫికేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ వేకెన్సీస్ మాత్రం మారుతాయి. మిగిలిన అన్ని డీటెయిల్స్ కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సేమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఒకసారి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి తీసుకుంటే, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్లో 9 ఉన్నాయి. అకౌంట్స్ ఆఫీసర్ తెలంగాణలో 19, ఆంధ్రప్రదేశ్లో 13. టెక్నికల్ అసిస్టెంట్ తెలంగాణలో 33, ఆంధ్రప్రదేశ్లో 31. డేటా మేనేజర్ తెలంగాణలో 48, ఆంధ్రప్రదేశ్లో 83. ఎంఐఎస్ మేనేజర్ తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్లో 137. ఎంఐఎస్ అసిస్టెంట్ తెలంగాణలో 214, ఆంధ్రప్రదేశ్లో 226. మల్టీ టాస్కింగ్ అఫీషియల్ తెలంగాణలో 228, ఆంధ్రప్రదేశ్లో 223. కంప్యూటర్ ఆపరేటర్ తెలంగాణలో 312, ఆంధ్రప్రదేశ్లో 288. ఫీల్డ్ కోఆర్డినేటర్ తెలంగాణలో 278, ఆంధ్రప్రదేశ్లో 254. ఫెసిలిటేటర్స్ తెలంగాణలో 256, ఆంధ్రప్రదేశ్లో 248 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఈ విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి 1466 వేకెన్సీస్ ఉండగా, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వైజ్గా మనకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1512 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలని తెలుసుకుందాం. సో ఇది మనకి తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్, బట్ ఆంధ్రప్రదేశ్ కూడా నోటిఫికేషన్ యొక్క వివరాలు సేమ్ అనేది ఉంటాయి. జస్ట్ మనకి మారేది ఏం మారుతుందంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మాత్రం మారడం జరుగుతుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ని ఎవరు విడుదల చేశారంటే నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ, ఏదైతే ప్రాజెక్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ కింద ఈ వేకెన్సీస్ని విడుదల చేయడం అనేది జరిగింది. ఒకసారి మనకి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ నార్మల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసింటే 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకి సోషల్ లేదా కమ్యూనిటీ డెవలప్మెంట్ సెక్టర్లో ఉండాలి. అలాగే అవుట్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 1 ఇయర్ షుడ్ బి రిలెవెంట్ డొమైన్ లైక్ సోషల్ మొబలైజేషన్ లేదా క్యాపాసిటీ బిల్డింగ్ లేదా ఫైనాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ అండ్ ప్లేస్మెంట్స్లో మీకు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రాస్ శాలరీ వచ్చి 26,560 పర్ మంత్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అకౌంట్స్ ఆఫీసర్, 22 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, వాళ్ళు ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ నార్మల్ డిగ్రీ చేస్తుంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్లస్ 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఫైనాన్స్ లేదా అకౌంట్స్లో ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ ప్రాజెక్ట్స్లో కానీ, స్కీమ్స్ సోషల్ సంబంధించి కానీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ఎవరైతే చేస్తుంటారో ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకు ఉంటుందో అందులో ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీకామ్ విత్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ టాలీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాలరీ 22,650గా ఇక్కడ మనకి గ్రాస్ నెట్ శాలరీ అనేది మనకి మెన్షన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్, గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది గ్రాడ్యుయేట్స్కి అవసరం అనేది లేదు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది డీసీఏ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్, అలాగే డేటా ఎంట్రీ అండ్ రిపోర్ట్ జనరేషన్లో తప్పనిసరిగా 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎంఎస్ ఆఫ్ సంబంధించి గుడ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఐఎస్ రిలేటెడ్ వర్క్స్ ఉండాలి తప్పనిసరిగా. ఎవరైతే బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ ఐటీ కానీ, బీఎస్సీ ఐటీ కానీ, బీసీఏ లేదా పీజీడీసీఏ ఇలాంటి కంప్యూటర్ కోర్సులు చేస్తుంటారు వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాలరీ విషయానికి వస్తే 19,650 మనకి శాలరీ ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. నెక్స్ట్ డేటా మేనేజర్, డేటా మేనేజర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్, డేటా ఎంట్రీ అండ్ రిపోర్ట్ జనరేషన్ అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్
ఎంఎస్ఓ ఆఫీస్ విత్ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఐఎస్ రిలేటెడ్ వర్క్స్లో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఐటీ లేదా బీఎస్సీ ఐటీ లేదా బీసీఏ లేదా పీజీడీసీఏ లేదా ఇతర వాటిలో కంప్యూటర్కి సంబంధించి ఏవైనా కోర్సులు చేస్తుంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 17,630గా మనకి నెట్ గ్రాస్ శాలరీ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ 5 వేకెన్సీ వచ్చి మనకి ఎంఐఎస్ మేనేజర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ 2 ఇయర్స్ లేదా డిప్లొమా విత్ 4 ఇయర్స్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 ఇయర్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎస్ రిలేటెడ్ వర్క్స్లో తప్పనిసరిగా ఉండాలి. బీ లేదా బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఐటీ లేదా బీఎస్సీ ఐటీ లేదా బీసీఏ లేదా పీజీడీసీఏ లేదా ఇతర కంప్యూటర్ కోర్సులు చేసిన వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 17,660గా మనకి శాలరీ అనేది మెన్షన్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎంఐఎస్ అసిస్టెంట్. 18 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ ఎంఐఎస్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి అప్లై చేయవచ్చు. ఫ్రెషర్స్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. బట్ డిప్లొమా విత్ 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా చేస్తుంటే 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. బీఈ కానీ బీటెక్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ ఐటీ కానీ బీఎస్సీ ఐటీ కానీ బీసీఏ కానీ పీజీడీసీఏ కానీ ఇతర కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 17,030గా శాలరీ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మల్టీ టాస్కింగ్ అఫీషియల్. గ్రాడ్యుయేషన్ చేస్తుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా మీరు అప్లై చేయవచ్చు. బట్ 10+3 కానీ 10+2 కానీ చేస్తుంటే విత్ 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 16,300గా శాలరీ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి కంప్యూటర్ ఆపరేటర్. ఈ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి 10+3 కానీ 10+2 కానీ హైయర్ స్టాండర్డ్ కానీ చదివి విత్ అట్లీస్ట్ 6 మంత్స్ డిప్లొమా అయిన కంప్యూటర్ అప్లికేషన్ అనేది చేసి ఉండాలి. 16,700గా మనకి శాలరీ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫీల్డ్ కోఆర్డినేటర్. 10+3 కానీ 10+2 కానీ హైయర్ స్టాండర్డ్ కానీ చదివి నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 18 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ అలాగే ఫీల్డ్ కోఆర్డినేటర్ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 16,660గా మనకి శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అండ్ ఫైనల్ లాస్ట్ వన్ వచ్చి మనకి ఫెసిలిటేటర్స్. ఫెసిలిటేటర్స్ సంబంధించి 18 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ ఫెసిలిటేటర్స్ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 10+3 చేస్తుంటే ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 10+2 చేస్తుంటే 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫైన ఎక్స్పీరియన్స్ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్లో తప్పనిసరిగా ఉండాలి. 16,660గా మనకి శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 250 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 150 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. బీపీఎల్ క్యాండిడేట్స్ బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 150 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఆ బీపీఎల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మీరు అంటే ఆ బీపీఎల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే మీకు వన్స్ మీరు రిటర్న్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మీకు ఈ 150 రూపాయల బీపీఎల్ క్యాండిడేట్స్కి 150 రూపాయల ఫీజు ఉంది కదా, ఆ 150 రూపాయల ఫీజు అనేది రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మీరు ఎవరైతే ఈ రిఫండ్ కోరుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా బీపీఎల్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా. ఓకే, రిజర్వేషన్స్ కావాలనుకుంటే తప్పనిసరిగా వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఆన్లైన్ మోడ్లో డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ యూపీఐ ద్వారా కానీ భీమ్ ఫోన్పే గూగుల్ పే ద్వారా యాప్స్ ద్వారా కూడా మీ పేమెంట్స్ అనేవి మీరు చేసుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆన్లైన్లో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేయాలనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి ఓన్లీ ఆన్లైన్లో మోడ్ మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ అనేది చేశారు. మీ అప్లికేషన్స్ని ఆఫ్లైన్లో పంపించడానికి వీళ్ళు కుదరదు, పంపిస్తే వాటిని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుంది. ఫోటో సైజ్ వచ్చి 150 KB కన్నా తక్కువ ఉండాలి. అండ్ సిగ్నేచర్ సైజ్ వచ్చి 50 KB కన్నా తక్కువ ఉండాలి. అది విడ్త్ ఫోటో అయితే 3.5 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ వచ్చి 4.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఇక సిగ్నేచర్ విషయానికి వస్తే 7.25 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ వచ్చి 1.75 సెంటీమీటర్స్ అనేది హైట్ అనేది ఉండాలి. సో ఓకే, స్కాన్ ఆఫ్ మార్క్షీట్స్ మీరు స్కాన్ చేయాలనుకుంటే 150 KB కన్నా తక్కువ ఉండాలి. స్కాన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చేయాలన్నా 150 KB కన్నా తక్కువ ఉండాలి. సర్టిఫికేట్స్ ఏమైనా సరే మనకు తప్పనిసరిగా 150 KB కన్నా తక్కువ సైజ్ ఉండే విధంగా మీరు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై. ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి www.nrrmsvacancy.com అనే వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్.
సో మీరు తెలంగాణకి అప్లై చేయాలంటే తెలంగాణ చూస్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలంటే ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని స్టేట్కి సంబంధించి వేకెన్సీస్ అనేది ఉంటాయి. ఓకే, సో మీరు దాంట్లో ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో అది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ప్లీజ్ సెలెక్ట్ యువర్ డొమిసైల్ స్టేట్, అంటే మీరు నివాసం ఉంటున్న స్టేట్ ఏది అని చూపిస్తుంది. మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకుంటే ఇక్కడ తెలంగాణ ఉంటుంది, దానిపైన చూస్ చేసుకొని సబ్మిట్ నొక్కితే మీరు ఏ స్టేట్ అయితే చూస్ చేసుకుంటారో ఆ స్టేట్కే మీరు అప్లై చేస్తున్నట్లు అర్థం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ప్రొసీడ్ అనేది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి తీసుకోవడానికి లింక్స్ అనేది అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మనకి దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ మనకి స్టార్ట్ అయ్యి 13/2/2020 నుంచి, అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, అది కూడా ఒకసారి చూద్దాం. సో 5 మార్చ్ 2020 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే, సో సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఒక పోస్ట్కి 5 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి మీరు అందరూ చాలామంది క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకుంటారు, ఒక పోస్ట్కి 5 మందిని స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 5 మందికి మాత్రమే ఎగ్జామినేషన్ రాయడానికి అలో అనేది చేస్తారు. దీనికి సంబంధించి ఒక కట్ ఆఫ్ మార్క్స్ అనేది వాళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయిన వాళ్ళకి హాల్ టికెట్స్ అనేవి పంపించి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి కానీ కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్కి సంబంధించి కానీ వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఓకే, కాబట్టి సో మీరు కనుక హాల్ టికెట్స్ వస్తే మీకు 50% జాబ్ వచ్చినట్లే, కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి ట్రై అనేది చేయండి. ఓకే, ఇక్కడ మనకి తీసుకుంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇది మనకి టెస్ట్ 1కి సంబంధించి 2 టెస్ట్లు అనేది ఉంటాయి. టెస్ట్ 1కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రిటర్న్ అనేది ఉంటుంది 150 మార్కులకి. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ థియరీ అండ్ రిటర్న్ ఉంటుంది 50 మార్కులకి. ఇందులో మనకి సెకండ్ టెస్ట్ వచ్చి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ప్రాక్టికల్గా ఉంటుంది, ఇది 50 మార్కులకి అనేది ఉంటుంది. ఓకే, సో ఇందులో ఈ 2 ఎగ్జామ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెరిట్ ద్వారా జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి పోస్టుల్లో రిజర్వేషన్స్ అనేది వర్తించడం జరుగుతుంది. యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుపుతామని మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో మెన్షన్ అనేది చేశారు. సో హూ క్వాలిఫైడ్ రిటర్న్ టెస్ట్ విల్ బీ కాల్డ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మనకి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది కదా, టెస్ట్ 1 అనేది, ఎవరైతే టెస్ట్ 1 క్వాలిఫై అవుతారో తర్వాతే వాళ్ళు టెస్ట్ 2 అయినటువంటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలవడం అనేది జరుగుతుంది అని మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అండ్ దానికి సంబంధించిన డేట్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి www.nrrmsvacancy.com అనే వెబ్సైట్లో మేము టైం టు టైం అప్లోడ్ చేస్తూ ఉంటాము. డైలీ ఆ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తుంటే మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తాయని మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ రిటర్న్ టెస్ట్ ఎవరైతే రిటర్న్ టెస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళ యొక్క అడ్మిట్ కార్డ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ మనకి మెన్షన్ అనేది చేశారు. నెక్స్ట్, క్యాండిడేట్ విల్లింగ్ టు అప్లై ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ షెల్ హ్యావ్ టు సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్స్. మీరు ఒకవేళ మీకు ఇక్కడ మనకి 10 రకాల వేకెన్సీస్ అనేది ఉన్నాయి, మీరు ఒకవేళ సెపరేట్ అన్ని పోస్టులకి కూడా మీకు క్వాలిఫికేషన్ ఉంటే అన్ని పోస్టులకి కూడా మీరు అప్లై చేయవచ్చు, బట్ సెపరేట్ సెపరేట్గా అప్లికేషన్స్ అనేవి చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి 10 రకాల వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇందులో మీకు ఒక 4-5 పోస్టులకు కూడా అప్లై చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు, బట్ సెపరేట్ సెపరేట్గా మీరు అప్లై చేయవలసి ఉంటుంది. అపాయింట్ అనేది మనకి మెన్షన్ చేశారు. ఇనీషియల్గా మనకి 3 ఇయర్స్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది, కాంట్రాక్ట్ బేస్ పైన పోస్టులు అనేది ఉంటాయి. ఆఫ్టర్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి లేదా రిక్వైర్మెంట్ని బట్టి ఇది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు 6వ పాయింట్లో. ఇది మీరు జాగ్రత్తగా ఈ కాంట్రాక్ట్ జాబ్స్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా మీకు అర్థం అనేది అవుతుంది కాబట్టి, సో మీరు అప్లై చేయాలా వద్దా అనేది అది మీరు అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనకి సాలరీస్లో ఇయర్లీ 8% గ్రాస్ శాలరీలో 8% యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి అని మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. దాంతోపాటుగా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ ఎన్ఆర్ఆర్ఎంఎస్ రూల్స్ ప్రకారం ఉంటాయి. మెడికల్ ఇన్సూరెన్స్, గ్రూప్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్, ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ ఇలాంటివన్నీ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఇక ఆల్ పొజిషన్స్ వచ్చి ట్రాన్స్ఫర్బుల్లో ఉంటాయి, ఎనీవేర్ ఇండియన్ స్టేట్స్లో ఎక్కడికైనా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని మనకి ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీరు టెస్ట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయినప్పుడు ట్రావెల్ అలవెన్స్ కానీ డేర్నెస్ అలవెన్స్ కానీ మేము పే చేయము అని ఇక్కడ మనకి మెన్షన్ అనేది చేశారు. ఓకే, సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేయడం కానీ లేదా తగ్గించడం కానీ యాజ్ పర్ వాళ్ళ రూల్స్ ప్రకారం అండ్ అవసరాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం అనేది జరుగుతుంది అని అక్కడ మెన్షన్ అనేది చేశారు. సో ఇప్పటివరకు ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాము. సో ఇక్కడ మనకి సేమ్ అన్ని తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా సేమ్
ఉంటాయి. బట్ ఎక్కడ చేంజ్ అవుతుందంటే వేకెన్సీ నెంబర్ ఆఫ్ పోస్టుల్లో చేంజ్ రావడం జరుగుతుంది. సాలరీస్ కానీ, ఏజ్ డీటెయిల్స్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ అన్నీ కూడా సేమ్ అనేది ఉంటాయి. కాబట్టి నేను ఒక నోటిఫికేషన్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ రెండు నోటిఫికేషన్ యొక్క లింక్స్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన అడ్డా 247 తెలుగు ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఏపీపీఎస్ సంబంధించి కానీ, డిఎస్పీఎస్ సంబంధించి కానీ, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఇతర పోస్ట్ ఆఫీస్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇతర అన్ని గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ప్రిపరేషన్స్ అనేది మా ఛానల్లో ఫ్రీగా మేము అందిస్తున్నాము. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.